వరంగల్ కార్పొరేషన్ వార్లో ప్రచారం హోరెత్తింది. అధికార పార్టీ టీఆర్ఎస్ క్యాంపెయిన్ లో దూసుకుపోతుంటే విపక్షం టీడీపీ తరఫున రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ల వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ తీరుపై ఎప్పట్లానే రేవంత్ రెడ్డి విరుచుకుపడుతున్నారు. మరోవైపు ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూనే ప్రచారానికి అభివృద్ది హామీలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోంది గులాబీ దళం. ఇదివరకు మా అత్తగారు గుండు సుధారాణి గారు రాజ్యసభ సభ్యురాలు చాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేశారు ఈ డివిజన్లో. ఈ డివిజన్లోనే కాకుండా ఈ ప్రాంతంలో కూడా చాలా డెవలప్మెంట్ చేశారు. ఆ విధంగానే తనే నా ఇన్స్పిరేషన్లా తీసుకొని ముందరికి వెళ్తున్నాను. నేను ఇంజనీరింగ్ చేశాను, దాని తర్వాత MBA. గూగుల్ అని మల్టీనేషనల్ కంపెనీలో 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ కూడా మాకు సమీపంలో ఉంటుందని కానీ మాకు గట్టి పోటీ ఇస్తుందని కానీ మేము భావించడం లేదు. వాళ్ళ డిపాజిట్లన్నీ జప్త్ అయిన తర్వాత మేము ఉన్నామని చెప్పుకోవడానికి పోటీ చేస్తున్న పరిస్థితి, అభ్యర్థులను వదిలిపెడితే భయపడి ఎక్కడా విడ్రా చేసుకుంటారు అని చెప్పి వాళ్ళని విడ్రా కాకుండా బతిలాడుకుంటూ వాళ్ళను క్యాంపులో పెట్టే పరిస్థితి దాపురించింది అంటే నాయకత్వం ఎంత బలహీనంగా ఉందో, పార్టీ ఎంత బలహీనంగా ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతున్నాను.